हिंदी ऑनलाइन क्लास के लिए आप सभी लोगों का स्वागत है। आज हम आठवीं कक्षा में दूसरा पाठ का नाम राजा बदल गया पाठ के बारे में हम देखेंगे। इस चित्र को देखो, ध्यान से देखो। पहला क्वेश्चन क्या है, चित्र में क्या क्या दिखाई दे रहा है, चित्रंलो एमेमी कनिपिस्तुन्नायी। चित्र में लड़का के दाए हाथ में एक ग्लोब, अक्कड़ मनकु बालुडु कनिपिस्तुन्नाडु कदा, दाए हाथ अंटे राइट हैंड लो ग्लोब, मरियु और बाए हाथ में एक किताब अंटे लेफ्ट हैंड लो ओक बुक दिखाई दे रहा है, कनिपिस्तुन्नायी। मरी पुस्तकंलो एदो रासिनट्टुगा उंदि कदा, अदेंटी? पुस्तक में लिखा ज्ञान से दुनिया बदल सकती है। पुस्तकंलो एं रासिंदि, ज्ञान अंटे एंटी, नॉलेज तो ई प्रपंचान्ने मनमु मार्चेयवच्चु। दूसरा क्वेश्चन देखो, लड़का क्या कर रहा है, बालुडु एमी चेस्तुन्नाडु। लड़का दाए हाथ से एक ग्लोब दिखा रहा है। अब्बाई बालुडु राइट हैंड लो उन्ना ग्लोब नि चूपिस्तुन्नाडु, मरियु बाए हाथ से एक किताब हमें दिखा रहा है। एडम लेफ्ट हैंड तो अंटे ఎడమ చేతిలో ఉన్న పుస్తకాన్ని మనకు చూపిస్తున్నాడు। యహ లడకా హమే క్యా బతానా చాతా హే, మరి ఈ అబ్బాయి గ్లోబ్ మరియు ఒక చేతిలో గ్లోబ్ ఉంది, ఇంకో చేతిలో పుస్తకం ఉంది, మరి ఈ రెండింటిని మనల్ని ఎందుకు చూపిస్తున్నాడు? అసలు ఈ అబ్బాయి మనల్ని ఏమి తెలియజేయాలని అనుకుంటున్నాడు? థర్డ్ ఆన్సర్ చూడండి, యహ లడకా హమే బతానా చాతా హై కి జ్ఞాన్ అంటే ఇంతకు ముందే చెప్పాను, నాలెడ్జ్ జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై అంటే దునియా అంటే ఇక్కడ ప్రపంచాన్ని ఒకరు ఇద్దరిని మార్చవచ్చు అని అర్థం కాదు, ఎవరికైతే తెలివి ఉంటుందో, ఈ జ్ఞాన్ నాలెడ్జ్ అనేది ఉంటుందో, వారు ఒకరి ఇద్దరిని కాకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అందరిని కూడా మార్చవచ్చు అనేసి ఇక్కడ మనకి ఈ పిక్చర్ అనేది చూపిస్తుంది। సో ఇప్పుడు మనము లెసన్ లోకి వెళ్దాం। ఏక్ లడకా తా అంటే ఒక బాలుడు ఉండెను, ఉస్కా నామ్ రాజేష్ తా, ఆ బాలుడు పేరు రాజేష్। వహా జంగల్ మే జా రహా తా, ఆ బాలుడు జంగల్ అంటేంటి అడవి, అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు। रास्ते में उसे एक सोने का सिक्का मिला। दारिलो नडुचुकुंटू वेल्लेटप्पुडु अतडिकि ओक बंगारु नाणेमु दोरिकिंदि। वहा सूचनेलगा अंटे अतनु आलोचिस्तुन्नाडु, यहा सिक्का मेरा तो है नहीं है, ई नाणेमु नादैते कादु। इसे क्या करूं लेके अंटे बंगारु नाणेमु नादैते कादु, मरी ఈ నాణాన్ని తీసుకొని నేను ఏమి చేయాలి? జానే కిస్ బెచారేక సిక్కా యహా గిర్ గయా హే, పాపం ఎవరిదో ఈ బంగారు నాణ్యము ఇక్కడ పడిపోయి ఉండవచ్చు। అబ్నాతో ఇసే రఖ సక్తా హూ ఔర్ నాహి ఫేక్ సక్తా హూ, ఈ బంగారు నాణ్యము నాదైతే కాదు కదా, సో అందుకని ఈ బంగారు నాణ్యము నా దగ్గరైతే ఉంచుకోను లేను, నా ఈ ఫేక్ సక్తాము అంటే అది బంగారు నాణ్యం కాబట్టి దీన్ని నేను పడేయను లేను, క్యా కరు ఇస్కా, ఉంచుకోను లేను పడేయను లేను, మరి ఏమి చెయ్యాలి? యహి సబ్ సూస్తే హే వహా ఆగే బడా చలా జా రహా తా, ఈ నాణ్యాన్ని ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ముందుకు నడవసాగెను। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। दारिलो
జపమాలతో జపం చేస్తూ ఉన్న ఒక సాధువు కనిపించాడు. ఉస్నే సూచ. ఆ సాధువు కనిపించగానే వెంటనే రాజేష్ ఆలోచించాడు. ఉస్నే అంటే రాజేష్. క్యూనా యహ సిక్కా సాధువు కోహి దేదు. ఈ బంగారు నాణ్యాన్ని సాధువుకు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు. రాజేష్ ని జబ్ వహ సిక్కా సాధువుకు దియా అనుకున్న వెంటనే రాజేష్ ఆ నాణ్యాన్ని తీసుకెళ్ళి సాధువుకి ఇచ్చాడు. తో సోనేకే సిక్కాకు దగ్గర సాధువుని ఆశ్చర్యసే కహా. రాజేష్ ఆ బంగారు నాణ్యాన్ని సాధువుకి ఇవ్వగానే సాధువు ఆశ్చర్యంతో ఈ విధంగా అన్నాడు. బేటా యహ సిక్కా హమారే జైసే సాధువుకే లియే నహీ హే. నాయనా, ఈ బంగారు నాణ్యము మాలాంటి సాధువుల కోసము కాదు. ఇసేతో కిసీ గరీబ్కు దేదు. ఈ బంగారు నాణ్యాన్ని ఎవరైనా పేదవాడికి ఇవ్వు. తాకి వహా అప్నా పేట్ బర్సకే. ఈ బంగారు నాణ్యాన్ని పేదవాడికి ఇవ్వడం వలన ఆ పేదవాడు తన యొక్క తన కడుపుని నింపుకుంటాడు. సాధుకి బాత్మాన్కర్ రాజేష్ ఆగే చలాతో ఉస్నే దేఖాకి కిసి రాజాకి సేనా చలీ జా రహీ హే. సాధువు మాట విన్న తర్వాత సాధువు యొక్క మాట విని ముందుకు నడవసాగాను. అతను ఉస్నే దేఖాకి అంటే అతను చూశాడు. కిసి రాజాకి సేనా చలీ జా రహీ హే. ఏం చూశాడు? అక్కడ ఏదో ఒక రాజు యొక్క సైన్యము వెళ్తూ ఉండడము కనిపించింది. అంటే ఇక్కడ ఏదో ఒక రాజు యొక్క సైన్యం అని ఎందుకు అంటున్నామంటే అక్కడ ఆ రాజు యొక్క రాజ్యం పేరు మనకు ఇవ్వలేదు కాబట్టి రాజు యొక్క సైన్యం అని మనము ఈ లెసన్లో చెప్పుకుంటున్నాము. సో అతనికి రాజు యొక్క సైన్యం వెళ్ళడం కనిపించింది. ఇత్నీ బడీ సేనాకో దగ్గర వహ సోచనే లగాకి జరూర్ కోయి బాత్ రహీ హోగీ. ఇంత పెద్ద సైన్యం చూసిన రాజేష్ మనసులో ఏమి అనుకుంటున్నాడంటే తప్పకుండా జరూర్ అంటే తప్పకుండా ఏదో ఒక విషయము ఉండే ఉంటుంది. జో రాజా అప్ని సేనా లియే జా రహా హే. లేదంటే రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా. ఉస్నే అంటే ఎవరిక్కడ? రాజేష్. రాజేష్ ఒక సైనికునితో అడుగుతున్నాడు. బాయి ఆప్కే రాజా ఇత్నీ బడి సేనా లియే కహా జా రహీ హే. రాజేష్ సైనికునితో ఏమని అడుగుతున్నాడు? బాయి అంటేంటి అన్న, తమరి రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారు అని రాజేష్ సైనికుడికి అడుగుతున్నాడు. ఏ హమారే రాజా షూర్ సింహ హై. వీరు మన రాజు షూర్ సింహుడు. జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే హై. ఈయన పక్క రాజ్యాన్ని దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసము వెళ్తున్నాము అని ఉస్నే జవాబు దియా అని ఆ సైనికుడు జవాబు ఇచ్చాడు. అంటే జవాబు అంటే సమాధానము ఇచ్చాడు. రాజేష్ రాజాకే పాస్ గయా. రాజేష్ సైనికుని మాటలు వినగానే
వెంటనే రాజేష్ రాజు దగ్గరికి వెళ్ళాడు. సోనే కా సిక్కా ఉన్కీ ఓర్ బడాతే హుయే కహా. రాజు దగ్గరికి వెళ్ళి ఆ బంగారు నాణాన్ని తీసి రాజుగారికి చూపిస్తూ, తీసుకోండి. ఏ మహారాజ్ ఆపిసే రక్ లీజే. అంటే రాజుగారికి ఏమని చెప్తున్నాడు, ఈ బంగారు నాణాన్ని తీసుకొని మీ వద్ద ఉంచుకోండి అని రాజేష్ చెప్తున్నాడు. బేటా ముజే క్యూ దేనా చాతే హో, రాజాని ఆశ్చర్యకే సాత్ పూచా. రాజుకు ఏమీ అర్థం కాలేదు. రాజు రాజేష్ని అడుగుతున్నాడు, నాయనా నీవు ఈ నాణాన్ని నాకే ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నావని ఆశ్చర్యంతో అడుగుతున్నాడు. మహారాజ్ ఏక్ సాధునే కహా తాకి. అప్పుడు రాజేష్ ఏమని అంటున్నాడంటే, మహారాజా ఒక సాధువు నాతో ఏమి చెప్పారంటే, జో సబ్సే గరీబ్ దికే ఉసే యహ సిక్కా దేదేనా, ఎవరైతే నీకు అందరికన్నా పేదవారిగా కనిపిస్తారో వారికి ఈ నాణాన్ని ఇవ్వమని నాతో అన్నారు అని రాజేష్ రాజుతో కరుణాకే స్వరమే అంటే చాలా జాలిగా కరుణ స్వరంతో చెప్పాడనమాట. మై రాజాహు, రాజు వెంటనే నేను రాజుని, రాజా మై తుమ్హే గరీబ్ లగ్తాము, నేను రాజుని, నేను నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా అని రాజా క్రోధమే బోలా. క్రోధ అంటే కోపంతో, రాజు చాలా కోపంతో అంటున్నాడు. ఏమని రాజేస్తూ, నేను ఒక రాజుని, నేను నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా అనేసి కోపంగా రాజేష్తో అంటాడు మహారాజా. అప్పుడు మళ్ళీ రాజేష్ ఏమని అంటున్నాడు, యది ఆప్ అమీర్ హోతేతో దూసరే దేశ్కు లూట్నికే లియే ఇత్నీ బడే సేనా లేకర్ క్యూ జాతే. రాజా మహారాజా, ఒకవేళ మీరు నిజంగా ధనవంతులే అయితే వేరే రాజ్యాన్ని దోచుకోవడం కోసం ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని మీరు ఎందుకు వెళ్తారు? మీరు పేదవారు కాబట్టే వేరే రాజ్యంలోని ధనాన్ని సంపదాన్ని దోచుకోవడం కోసము వెళ్తున్నారు అనేసి రాజేష్ రాజుతో అంటాడనమాట. అంటే ఏమాత్రము భయపడకుండా రాజేష్ రాజుతో అంటాడు. రాజేష్కి బాత్ రాజాకి సమజ్మే ఆగయి. జో రాజా అప్నీ సేనా లియే జా రహా హే, లేదంటే రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా. ఉస్నే అంటే ఎవరిక్కడ, రాజేష్. రాజేష్ ఒక సైనికునితో అడుగుతున్నాడు, బాయి ఆప్కే రాజా ఇత్నీ బడి సేనా లియే కహా జా రహే హై. రాజేష్ సైనికునితో ఏమని అడుగుతున్నాడు, బాయి అంటేంటి అన్న, తమరి రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారు అని రాజేష్ సైనికుడికి అడుగుతున్నాడు. ఏ హమారే రాజా షూర్ సింహ హై, వీరు మన రాజు షూర్ సింహుడు. జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే హై, ఈయన పక్క రాజ్యాన్ని దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసము వెళ్తున్నాము అని ఉస్నే జవాబు దియా అని ఆ సైనికుడు జవాబు ఇచ్చాడు. అంటే జవాబు అంటే సమాధానము ఇచ్చాడు.
राजेश राजा के पास गया। राजेश सैनिकुनि मातलु विनगाने वेंटने राजेश राजु दग्गरिकी वेल्लाडु। सोने के सिक्का उनकी ओर बढ़ाते हुए कहा। राजु दग्गरिकी वेल्लि आ बंगार नाणानि तीसि राजुगारिकी चूपिस्तु तीसुकोंडि। जय महाराज आप इसे रख लीजिए। अंटे राजु राजुगारिकी एमनि चेप्तुन्नाडु ई बंगार नाणानि तीसुकोनि మీ వద్ద ఉంచుకోండి అని రాజేష్ చెప్తున్నాడు। బేటా ముజే క్యూ దేనా చాతే హో రాజాని ఆశ్చర్య కే సాత్ పూచా। రాజుకు ఏమీ అర్థం కాలేదు। రాజు రాజేష్ని అడుగుతున్నాడు, నాయనా నీవు ఈ నాణాన్ని నాకే ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నావని ఆశ్చర్యంతో అడుగుతున్నాడు మహారాజ్। एक साधु ने कहा था कि अब राजेश महाराजा और साधु ना तो येमी चेप्पारंटे जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। एवरैते नीकु अंदरी कन्ना पेदवारिगा कनिपिस्तारो वारिकी ई नाणानी इव्वमनी ना तो अन्नारु अनि రాజేష్ రాజుతో కరుణాకే స్వరమే అంటే చాలా జాలిగా కరుణ స్వరంతో చెప్పాడనమాట। మై రాజాహు రాజు వెంటనే నేను రాజుని రాజా మై తుమ్హే గరీబ్ లగ్తా హూ నేను రాజుని నేను నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా అని రాజా క్రోధమే బోలా క్రోధ అంటే కోపంతో రాజు చాలా కోపంతో అంటున్నాడు। ఏమని రాజేస్తూ నేను ఒక రాజుని నేను నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా అనేసి కోపంగా రాజేష్తో అంటాడు మహారాజా। అప్పుడు మళ్ళీ రాజేష్ ఏమని అంటున్నాడు, యది ఆప్ అమీర్ హోతే తో దూసరే దేశ్కు లూట్నే కే లియే ఇత్నీ బడే సేనా లేకర్ క్యూ జాతే। రాజా మహారాజా ఒకవేళ మీరు నిజంగా ధనవంతులే అయితే వేరే రాజ్యాన్ని దోచుకోవడం కోసం ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని మీరు ఎందుకు వెళ్తారు? మీరు పేదవారు కాబట్టే వేరే రాజ్యంలోని ధనాన్ని సంపదని దోచుకోవడం కోసము వెళ్తున్నారు అనేసి రాజేష్ రాజుతో అంటాడనమాట। అంటే ఏమాత్రము భయపడకుండా రాజేష్ రాజుతో అంటాడు। రాజేష్కి బాత్ రాజాకి సమజ్మే ఆగయి। రాజేష్ యొక్క మాటలు రాజుకు బాగా అర్థమయ్యింది। ఉన్హే అప్నే గల్తీకి ఉన్హే అప్నే గల్తీ కా అహ్సాస్ హువా। రాజుకు తన తప్పుని అంటే పొరపాటు తెలుసుకొని సిగ్గుపడ్డాడు। రాజేష్కి ప్రశంసా కర్తే హుయే ఉన్హే ఉన్హోనే సేనాకు వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా। రాజుకి తన పొరపాటు తెలుసుకున్నాడు కాబట్టి తన పొరపాటు ఎవరి ద్వారా తెలిసింది, రాజేష్ ద్వారా తెలిసింది కాబట్టి రాజేష్ని మెచ్చుకొని తన సైన్యాన్ని వెనక్కి తిరిగి వెళ్ళమని ఆదేశించాడు। ఉజ్దీన్సే రాజాని అప్ని సంపతి అంటే సంపద అన్నమాట, జనతాకి సేవామే ఖర్చ్ కర్నా ఆరంభ కర్దియా। ఆ రోజు నుండి రాజు తన సంపదని జనతా అంటే ప్రజలకు సేవ చేయడంలో ఖర్చు పెట్టడం ప్రారంభించాడు।